फ्रेंड्स वेलकम बैक टू अध्ययन चैनल मनम क्वेश्चन एंड आंसर सेशन भागंगा इटीवल मन की अध्ययन चैनल टेलीग्राम ग्रूप लो अशोक कुमार अने अतनु मन की इमेजेस नी ए विधंगा कंप्रेस चेयाली अनि ओक क्वेश्चन अने अडिगार अन्नमाट इप्पुडु दानिकी मनम सोल्यूशन अनेदी ओक वीडियो रूप में पोस्ट चेद्दाम ओकेना मुंदुगा मनम इमेजेस नी कंप्रेस चेयाली अंटे टू मेथड्स उन्नाय ऑफलाइन मेथड अंड ऑनलाइन मेथड ऑनलाइन मेथड अनेदी चाला ईजीएस्ट मेथड सो अदी मनम सेकंड लो డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం ఆఫ్లైన్ లో ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం మనం ఆఫ్లైన్ లోని ఒక ఇమేజ్ కంప్రెస్ చేయాలి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ అనే అప్లికేషన్ అనేది మనం యూజ్ చేసుకోవాలన్నమాట అది మనం బై డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మనకు వస్తుంది ఓకేనా అదే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అయ్యి రావటం లేదు సో మనం ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా గూగుల్ క్రోమ్ అనే కాదు ఏ వెబ్ బ్రౌజర్ నుంచైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయాలంటే ముందుగా మన యొక్క సిస్టమ్ అనేది 64 బిట్ 32 బిట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట సో మనం అదే విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ దిస్ పిసి అని ఉంది కదా ఇక్కడ కొంతమందికి మైక్ కంప్యూటర్ అని ఉంటుంది దాన్ని మనం ముందుగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డ్రైవ్స్ చూపిస్తున్నాయి కదా లోకల్ సిడిఎఫ్ అనేసి ఆ బాటంలోనే మనకు ఒక ఎంప్టీ స్పేస్లో రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సిస్టమ్ టైప్ అని ఒక లేబుల్ ఉంటుందన్నమాట అక్కడ మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ సో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీసర్ పిక్చర్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే 64 బిట్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అదే మనం 32 బిట్ అయితే 32 బిట్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే షేర్ పాయింట్ డిజైనర్ 64 బిట్ ఓకేనా షేర్ పాయింట్ డిజైనర్ 64 బిట్ అని చెప్పి మనం డౌన్లోడ్ అనే బటన్ ఇక్కడ మనకు వచ్చింది కదా సజెషన్ దాన్ని క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో మనం అక్కడ క్లిక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ లింక్ మీద ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట 32 బిట్ కావాలా 64 బిట్ అని సో ఇక్కడ మనకి 32 బిట్ది కావాలి కనుక ఆ పర్టిక్యులర్ది టిక్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఆప్షన్ టిక్ చేసుకొని నెక్స్ట్ చేసుకుందాం నెక్స్ట్ క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్నట్లయితే అగైన్ మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్కి అడుగుతుంది అనమాట ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం స్టార్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ అనేది మనకి కంప్లీట్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట ఓకేనా నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను కనుక ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి షేర్ పాయింట్ డిజైనర్ ఉంది కదా ఇదే ఆ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ అనమాట ఓకేనా నేను ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం మనం ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ మీద డబుల్ క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేసినట్లయితే మనకి షేర్ పాయింట్ డిజైనర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ నవ్వనే బటన్ క్లిక్ చేయకుండా బాటంలో కస్టమైజ్ అనే ఒక బటన్ ఉంది కదా అక్కడ మనం క్లిక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆఫ్ ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి కదా మనకి ఇందులో ఆఫీస్ టూల్స్ అని ఎక్కడైతే ఇక్కడ మనం ఇవి ఫస్ట్గా షేర్ పాయింట్ డిజైనర్ అనేది నాట్ అవైలబుల్ పెట్టుకోవాలన్నమాట అగైన్ ఆఫీస్ షేర్డ్ ఫీచర్స్ కూడా నాట్ అవైలబుల్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఆఫీస్ టూల్స్ అనేది ఉంది కదా ఇందులో మనకి ఏం కావాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ కావాలి సో ఇది కూడా మనం ముందుగా నాట్ అవైలబుల్ పెట్టుకొని ఇందులో పర్టికులర్గా ఒక్క సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం ఇక్కడ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ అని ఉంది కదా దాన్ని మనం క్లిక్ చేసుకొని ఇక్కడ అగైన్ ఇది డ్రాప్ చేసుకొని మనం ఇక్కడ ఇన్స్టాల్ రన్ ఫ్రమ్ మై కంప్యూటర్ అనేది క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ నౌ చేద్దాం ఓకేనా సో ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి ఈ మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్
ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజెస్ ని ఏ విధంగా కంప్రెస్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇందులో మనకి ఒక 7 ఇమేజెస్ ఉన్నాయి. ఇందులోని ఈ 7 ఇమేజెస్ యొక్క టోటల్ సైజ్ ఎంత ఉందో ఫస్ట్ చూద్దాం. మనం అది ఏ విధంగా చూడొచ్చు అంటే మన మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తూ టోటల్గా అన్ని ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి టోటల్ 11.9 MB ఉందన్నమాట. ఈ 7 ఇమేజెస్ యొక్క మెమరీ ఎంత ఉందంటే 11 MB ఉందన్నమాట, సారీ 12 MB ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కంప్రెస్ చేస్తే సైజ్ అనేది ఎంత డిక్రీజ్ అవుతుందో చూద్దాం. ఓకేనా, మనం ఇదే విషయాన్ని సింపుల్గా ఈ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా అక్కడే మనం రైట్ క్లిక్ ఇచ్చుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళినా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం 12 MB అని చూపిస్తుంది, టోటల్గా 7 ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా కంప్రెస్ చేయాలో చూద్దాం. ఓకేనా, మనం దీన్ని కంప్రెస్ చేయాలి అంటే విండోస్ 7 యూజర్స్ అయినా లేదా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వాడే లేనా సింపుల్గా సెర్చ్ బార్లో మనం పిక్చర్ మేనేజర్ అని టైప్ చేసినట్లయితే మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 అని ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ని ముందుగా మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, సో మనం అది ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి యాడ్ పిక్చర్ షార్ట్ కట్ అని ఉంటుంది అనమాట, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం డెస్క్టాప్ మీద క్లిక్ చేసుకుని అగైన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ విండోలో మనకి ఎక్కడైతే ఫోల్డర్ ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఇమేజెస్ అనేవి డి డ్రైవ్లో ఉన్నాయనుకోండి, డి డ్రైవ్లోకి వెళ్తారు. ఇక్కడ మన ఇమేజెస్ అనేవి ఎక్కడున్నాయి, డెస్క్టాప్ మీద ఉన్నాయి కనుక డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఆ పర్టికులర్ వాల్ పేపర్స్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ టాప్లోని మనకి ఫైల్ అని ఎడిట్ అని ఒక ట్యాబ్ బార్ ఉంటుందన్నమాట. ఆ ట్యాబ్ బార్లో పిక్చర్ ట్యాబ్ని క్లిక్ చేసుకొని మనం కంప్రెస్ పిక్చర్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనం కంట్రోల్ బటన్ హోల్డ్ చేసుకొని ఏ అంటే కంట్రోల్ ఏ, కంట్రోల్ ప్లస్ ఏ అంటే టోటల్గా ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో అన్నీ కూడా కంప్రెస్ అవుతాయి అన్నమాట, అంటే అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఒక ఏదైనా ఒక ఫోల్డర్లో కానీ లేదా ఎక్కడైనా కంట్రోల్ ప్లస్ ఏ అనేది టైప్ చేసినట్లయితే మనకి టోటల్గా ఉండే ఫైల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. దీన్నే సెలెక్ట్ ఆల్ అంటారు. ఓకేనా, కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. సో ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేస్తే టోటల్గా 7 ఇమేజెస్ మనకి సెలెక్ట్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ మనకు చూసినట్లయితే టోటల్ ఒరిజినల్గా మనకి ఎంత ఉంది, 11.9 MB ఉంది. ఇప్పుడు మనం వీటిని కంప్రెస్ చేయాలి అంటే ఇక్కడ కంప్రెస్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మనం వీటిని డాక్యుమెంట్స్ అని పెట్టుకోవాలి. సో మనం కంప్రెస్ చేసిన తర్వాత మెమరీ అనేది ఎంతకు తగ్గుతుందంటే 11 MB నుంచి కేవలం 1 MB మనకి కన్వర్ట్ తగ్గిపోతుంది అనమాట. అంటే మనం 10 MB ఇక్కడ సేవ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్నట్లయితే మన కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి కంప్రెషన్ అనేది అయిపోయింది. ఓకేనా, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి అన్సేవ్డ్ ఎడిట్స్ అని ఉంది కదా, ఇది మనకు అదేనమాట. ఈ అన్సేవ్డ్ ఎడిట్స్ అనేది కంప్రెస్ అయినట్టు మనకి ప్రూఫ్ అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత మనం అగైన్ వీటిని సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ బటన్ క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకొని మనం ఏదో ఒక ఫైల్ నేమ్ అనేది, సారీ ఇక్కడ మనకి పర్టికులర్గా ఒక ఇమేజే మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. మీరు పర్టికులర్గా ఏదో ఒక ఇమేజే సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు, లేదు టోటల్గా అన్ని ఇమేజెస్ కూడా మనకి కంప్రెస్ అవ్వాలి అంటే అగైన్ కంట్రోల్ ఏ క్లిక్ చేసినట్లయితే అన్ని ఇమేజెస్ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్ చేసుకోవాలన్నమాట. సో సేవ్ ఆల్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా కంప్రెస్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆ వాల్ పేపర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి టోటల్ మెమరీ ఎంత ఉందో చూద్దాం. అగైన్ ఇక్కడ మనం కంట్రోల్ ఏ చేసినట్లయితే అన్ని ఇమేజెస్ కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఏదో ఒక ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే చూసారా 11 MB నుంచి 748 KB మనకి మెమరీ అనేది డిక్రీజ్ అయిందనమాట, సారీ సైజ్ అనేది డిక్రీజ్ అయిందనమాట. అగైన్ మనం దీన్నే ఇంకొక విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ వాల్ పేపర్స్ ఫోల్డర్ ఉంది కదా, దాని మీద మనం రైట్ క్లిక్ ఇచ్చుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి 748 KB చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎటువంటి ఆన్లైన్లో సెర్చ్ చేయకుండానే ఇమేజెస్ని ఆఫ్లైన్లో మనం సైజ్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మనం ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక లార్జ్ MB ఉన్న ఒక ఫైల్ని తీసుకుంటున్నాను.
पर्टिकुलर फाइल कदा पैट्रिक हेनरी अने फाइल मैं कंप्रेस आनलन ओके पैट्रिक हेनरी अने वालपेपर मुझे सैज चूदा एलांटे पर्टिकुलर इमेज मैं राइट क्लिक प्रॉपर्टीज क्लिक मन की 6 MB उन्ट सो ई फाइल मन आनलन कंप्रेस मन मुझे एदो ब्रउजर ओपन चुस्कोनी सिंपल कंप्रेस इमेज टाइप चाहते मोस्ट प्रॉबली मैक्सिमम नंबर ऑफ वेबसाइट्स वस्ताई वेबसाइट ओपन चेसुकोंडी इक्कड मनं चूसिनट्लयिते फर्स्ट एट कंप्रेस जेपीजी इमेजेस आनलाइन उंदन्नमाट सो ई वेबसाइट अनेदी केवलं जेपीजी इमेजेस के कंप्रेस चेस्तुंदन्नमाट सो मन ओक फाइल टाइप अनेदी एंटी अनेदी तेलुसुकोवाली अनेदी एला अंटे मनं पर्टिक्युलर इमेज अनेदी उंदी कदा दान्नि अगेन राइट क्लिक इच्चुकोनी प्रॉपर्टीस लोकि वेल्ते मन टाइप आफ् फाइल एंटी जेपीजी सो मनकी ई पर्टिक्युलर फाइल अनेदी आ पर्टिक्युलर वेबसाइट की वर्क अवुतुंदी ओकेना सो मनं इप्पुडु आ वेबसाइट ओपन चेसुकुंदां ओपन चेसुकोनी ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అన్నమాట సో ఇప్పుడు అప్లోడింగ్ అనేది కాస్త టైం పడుతుంది ఈ కొద్ది మనం ఫాస్ట్ పెడదాం టైం సేవ్ సో ఇప్పుడు మనకి 98% అయ్యింది सो 100% मन की इमेज अने अडन सो इन मन की इकड़े कर्सेंट कंप्रेस विषय मन इकड़े डिस्प्ले चेस्ट कंप्रेसिंग प्रोसेस स्टार्ट मन की टोटल 6.3 MB उ फैल 55% डिक्रीजन सो इन मन 55% डिक्रीजे 2.8 MB मन की फाइनल इधी कंप्रेस सो मन अबजर्व चेसिनट्लयिते ऑनलाइन कन्ना ऑफलाइन लोने एक्कुव मेमरी अनेदि सेव चेसिंदि अन्नमाट ओकेना इप्पुडु मनं इदे इमेज नि राइट क्लिक इच्ची प्रॉपर्टीस लोकि वेल्लि चूसुकुन्नट्लयिते 2 MB कि वच्चिंदि अन्नमाट अदे मनं ऑफलाइन लो चेसुकुन्नट्लयिते एंत मेमरीकि वच्चिंदि ओक 200 KB को एंतको वच्चिंदि अन्नमाट सो इप्पुडु मीरु ई 2 मेथड्स लो ऑनलाइन मेथड ईजी अयिते ऑनलाइन मेथड फॉलो अवंडि ऑफलाइन मेथड ईजी अयिते ऑफलाइन मेथड फॉलो अवंडि ओकेना थैंक्यू अशोक गारु मीरु डौट अडिगिनंदुकु ऐ होप मी डौट अनेदि नेनु क्लियर इन केस डे अगेन मैं टेलीग्राम ग्रूप आंसर अनें ओके फ्रेंड्स ई होप वीडियो अने उपयोगपड़ी वीडियो नच्चे लाइक चेक अदे विधा शेर चेक मरीवना इंका इट क्वेश्चन अनेटते आध्ययन चरण टेलीग्राम ग्रूपते नीन आंसर अनें फ्रेंड्स ओके मैं झानल मरी इंपारटेंट वीडियो नोटिफिकेशन का रावे सब्सक्राइब बटन क्ली पक्न बेल आइकन क्ली फ्रेंड्स ओके थैंक यू हैव ए नाइस टाइम बाय।